లాక్డౌన్ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు లాఠీలకు పని చెప్పి పోలీసులంతా విసిగిపోయారు అంత కొట్టినా కూడా జనంలో మార్పు రావడం లేదు అందుకే ఈ కరోనా వైరస్పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడానికి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు బెంగళూరు హైదరాబాదులలో కరోనా హెల్మెట్స్తో ప్రజలకు అవగాహన కల్పించారు పోలీసులు అలాగే కరోనా బారిన పడకుండా తమను తాము కాపాడుకోవాలని నిన్న ప్యాపిలిఎస్ఐ గుర్రంపై ఎక్కి వినూత్నమైన రీతిలో ప్రచారం చేపట్టారు పైగా ఆ తెల్ల గుర్రం వంటి నిండా ఎర్రటి కరోనా సింబల్స్ కనిపించేలా డిజైన్ చేశారు పైగా ఈ గుర్రం కాన్సెప్ట్ని పురాణాల్లోని అశ్వమేధ యాగంకు లింక్ చేస్తూ వాళ్ళు చేసిన ప్రచారం పలువురి ప్రశంసలు అందుకుంది ఇక డోన్ పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు యముడు చిత్రగుప్తుడు కరోనా మహమ్మారి వేషధారణతో ముగ్గురిని రోడ్ల మీద తిప్పుతూ ఇళ్ల నుండి బయటకు వస్తే యముడు యమపాసంతో రెడీగా ఉన్నాడు అని అవగాహన కల్పించారు దీంతో చాలామందికి కరోనా ఎంత ప్రమాదకరం అనే విషయం బాగా అర్థమైంది ఈరోజు ద్రోణోచారానికి వచ్చుందా మీ కర్మ ఉంటే బయటికి ఉంటే లోపల అది కోరుకుంటున్నా మా చిత్రగుప్తులు కదా ఉన్నాడో ఆయన మహబూబాబాద్లో అయితే ఒక వ్యక్తి అపరిచితుడు సినిమాల విచిత్ర వేషధారణతో బైక్లపై కార్లలో రోడ్లపైకి వచ్చిన ప్రజలకు అవగాహన కల్పించాడు అతని సోషల్ రెస్పాన్సిబిలిటీని క్రియేటివిటీని చాలామంది మెచ్చుకున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను మనం తూచా తప్పకుండా పాటించాలని పోలీసులు కోరుతున్నారు కరోనా అతివేగంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇళ్లలో నుండి బయటకు రాకుండా ఉండాలన్నారు పోలీసులు ఈ విధంగా వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు ఏ ఒక్కరూ కూడా ఇంటి నుండి బయటకు రాకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు సో బాధ్యత గల పౌరులుగా వాళ్ళ ఆదేశాలను మనం పాటించి తీరాలి